చరిత్ర ఉన్నటువంటి మీరు ఇంత ఉద్యమాలు నడిపిన మీరు టిఆర్ఎస్ లో చాలా కాలం పని చేసిన తర్వాత ఎందుకు దూరం అయ్యారు కేసీఆర్ అంటే వాస్తవంగా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మాకున్న అవగాహన ఒకటే మిమ్మల్నందరికి తెలుసు అనేక రచయితలను కళాకారులను జర్నలిస్టులను న్యాయవాదులను అనేక ఉద్యమాలని రాజకీయ పార్టీలు ఎప్పుడూ వాడుకుంటూ ఉంటాయి ప్రజల్ని కూడా వాడుకుంటారు ఓట్ల సమయంలో అయితే రాజకీయ పార్టీలను కూడా మనం వాడుకోవాలి అనే ఒక ఆలోచనతోటే ఆ రోజు మేము కల్వకుంట్ల చంద్రశేఖరరావుగా ఉన్నటువంటి టీడీపీలో అత్యున్నత స్థాయిలో టాప్ ఫైవ్లో విజన్ 2020లో గండిపేట కేంద్రంగా క్లాసులు ఇచ్చేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్న కాలంలో ఆయనకి చంద్రబాబు నాయుడికి ఇద్దరికే బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఈ రాష్ట్రంలో ఎవరికి లేవు ఆయనని మేము ఎట్లా వాడుకోవాలనే ఆలోచనతో మేము ఆయనను తెచ్చుకున్నాం అంతకు తప్ప చంద్రశేఖరరావు గారు చాలా తెలంగాణకి గొప్ప ఉద్యమ నాయకుడేనో లేకపోతే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ మొత్తం సమాజానికి ఉపయోగపడుతున్న ఆలోచన ఎప్పుడు మాకు లేదు ఆయనలో ఉన్నటువంటి నైపుణ్యం టక్కు టమార గోకన్న గజకన్న విద్యల్లో ఆయన ఆరుతేరినవాడు కాబట్టి ఆయనని ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో మేము తెచ్చుకున్నాం అయితే ఈ ఉద్యమ ప్రస్థానంలో మేము అంటే మాలాంటి వాళ్ళందరూ కూడా బుద్ధిజీవులు అనుకున్న వాళ్ళందరూ ఆయన ఆ భాషకి ఆ యాసకి ఆయన టక్కు టమారా గోకన్న గజకన్న విద్యలకి చాలామంది ఆయన భజన పరులుగా తయారైపోయి అట్లా జరుగుతున్న కాలంలో మేము మొదటి నుంచి చెప్తా వస్తున్నాం మనం మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి మన ఏ మాట కా మాట జయశంకర్ గారు కూడా మొదటి నుంచి కూడా ఆయన మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని మాకు చెప్పేవాడు అట్లనే కేశవరావు జాదవ్ గారు అయితే ఎప్పుడు దూరమే ఉన్నాడు ఆయన ఎప్పుడు దగ్గర రాలే అట్లనే దాశరథి రంగాచారి గారు అట్లనే మన వరంగల్ కేంద్రంగా పనిచేసినటువంటి కాళోజీ నారాయణరావు గారు ఇట్లా అనేక మంది అంటే 51 ఉద్యమం 53 ఉద్యమం 56 69 ఉద్యమాలు చూసిన అనేక మంది మమ్మల్ని ఎప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నారు కాబట్టి మేము కూడా ఎప్పుడూ వాళ్ళ అనుభవాలని వాళ్ళ అవగాహనని మేము ఎప్పుడు ఒకవైపు మనసులో పెట్టుకొని కానీ రాజకీయ పార్టీలు లేకపోతే తెలంగాణ రాదు ప్రజలు కూడా రాజకీయ పార్టీలే నమ్ముతారు కాబట్టి ఎట్లనైతే కసాయినే గొర్రె నమ్ముతుంది అందరి నమ్మదు గొర్రె కూడా కాబట్టి ఈ ప్రజలైనా అందరమైనా ఈ రాజకీయ పార్టీలు నమ్ముతాం కాబట్టి వాళ్ళని ఎట్లా ఆ గొడుగు అంబ్రెల్లా కింద మనం ముందుకు పోవాలనే ఆలోచనతో పోయినాం కానీ ఎప్పుడు కూడా మాకు 2001కి ముందు కానీ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజు కూడా ఆ వేదిక మీద మేము ఆ పార్టీని ప్రకటించిన తర్వాత కేసీఆర్ గారు పార్టీ కార్యాలయాన్ని నాకే సీజర్ ఇచ్చి పార్టీ కార్యాలయ రిబ్బన్ని కట్ చేయించి నా ద్వారానే చెప్పినప్పుడు కూడా నేను బయటకు వచ్చి కూడా చెప్పినా నా చేతులు పవిత్రంగా ఉన్నాయో లేవో నాకు తెలియదు నేనైతే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కానీ ఎప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలి 2001 లోకల్ బాడీ ఎన్నికలకు ముందు కూడా చెప్పిన పల్లెల్లో వదిలిపట్టి పట్టణాలకు చేరినటువంటి భూస్వాములు మళ్ళా టిఆర్ఎస్ పార్టీ బీఫాములు పట్టుకొని పల్లెలకు వస్తుండ్రు పారా హుషార్ జాగ్రత్తగా ఉండండి దళిత బడుగు బలహీన వర్గాల చెందినటువంటి లేకపోతే అటవీ ప్రాంతంలోని గోండుగూడాల్లో ఉన్నటువంటి గిరిజనులారా మనం అప్రమత్తంగా ఉండాలని నేను 2001లోనే పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ కూడా ఇప్పటికీ మనకి నిదర్శనంగా ఉన్నాయి మేము ఎప్పుడు గుడ్డెద్దు చేతిలో పడ్డట్టు మేము నమ్మి మాత్రం వాళ్ళలో పోలే ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీని ఒకవైపు హెచ్చరికలు చేసుకుంటూ దాన్ని మొత్తంగా కూడా నిర్వీర్యం కాకుండా దాన్ని కాపాడుకుంటూనే మేము వచ్చినాం 2-లైన్ స్ట్రగుల్ తీసుకున్నాం మేము ఒకవైపు ప్రజల్ని హెచ్చరించుకుంటూ ఇంకోవైపు వాళ్ళు ఎప్పుడెప్పుడైతే ఉద్యమాన్ని పక్కదారి పట్టించే రీతిలో పూర్తిగా రాజకీయ ప్రక్రియలు పోతున్నప్పుడు మేము వారిని ఉద్యమ బాటలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినవే కానీ ఎప్పుడు కూడా మేము పూర్తిగా
టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్కి. ఎందుకంటే ఈ గులాబీ జెండాని ఏర్పాటు చేసింది నేను, దాన్ని దీన్ని రూపొందించినట్టు నేను. అట్లనే తెలంగాణ రాష్ట్ర సమితి అనే నామకరణం చేసింది నేను. కాబట్టి నాకు ఆ టిఆర్ఎస్ మీద, ఈ గులాబీ జెండా మీద నాకు ఇప్పటికీ మీకు ఆ పార్టీ పేరు మీద, గులాబీ జెండా మీద, గులాబీ కలర్ మీద ప్రేమ ఉందా? ఉంటుంది. ఎందుకుంటుందో, మీరు ఆవిర్భవించినటువంటి, మీరు రూపొందించినటువంటి ఆ రంగు జెండా ఇప్పటికి కూడా మీకు అభిమానం ఉందా? తప్పనిసరిగా ఉంది. ఎప్పుడు కూడా మన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, మన ప్రోడక్ట్ మీద మనకు ఖచ్చితంగా ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఉంటుంది. అయితే మనకి కాలుకు ఒక దెబ్బ తాకితే, కాలుకు దెబ్బ తాకితే దాన్ని నయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది పూర్తిగా విషపూరితం అయిపోయి అది మొత్తం నా శరీరానికే ప్రమాదం అనుకున్నప్పుడు నా కాలును అక్కడ నేను తీసేసుకుంటా. అట్లనే నేను ఈరోజు మేమందరం దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మా ప్రయత్నం కనుక సఫలం కాకపోతే, ఎట్లనైతే మన కాలు రిపేర్ చేసుకోవడానికి వైద్య సదుపాయాల ప్రయత్నం చేస్తామో, కానప్పుడు కాలు ఎట్లా తీసేస్తామో, అవసరమైతే ఈ గులాబీ రంగు జెండాని కానీ టిఆర్ఎస్ని కూడా పక్కన పెట్టి ప్రజలిచ్చిన వేదిక ద్వారా, జెండా ద్వారా, పార్టీ ద్వారా మేము ముందుకు పోవడానికి కూడా మేము సిద్ధం, ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం సఫలం కాకపోతే మాత్రం తప్పనిసరిగా మీరు అన్నట్టు ప్రేమించి పెళ్లి చేసుకుంటాం. ఆ ప్రేమించి పెళ్లి చేసుకొని పెద్దలు వద్దంటే కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటాం. అది పూర్తిగా ప్రాణాపాయం అయ్యే పరిస్థితి వస్తే, పూర్తిగా నష్టం కలిగే పరిస్థితి వస్తే మనం ఏం చేస్తాం? విడాకులు ఇచ్చుకోమా? అట్లనే ప్రయత్నం చేయడం మానవ ధర్మం. ఆ ప్రయత్నంలోనే నేను అనేక రకాలుగా బహిరంగ లేఖలు రాసిన, నేను అనేక రకాలుగా ఎమ్మెల్యేలకి, లేకపోతే నాకు పరిచయం ఉన్న మంత్రులకి నేను ఇప్పటికీ నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. నా ఆర్టీసీ సమ్మప్పుడు కూడా నేను తిరగని మంత్రి లేడు. నాకు పరిచయం ఉన్న ప్రతి మంత్రి దగ్గరికి పోయి నాకు నేను వెళ్ళి ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకము, నేను వినోద్ కుమార్ గారి దగ్గర పోయినా, నిరంజన్ రెడ్డి దగ్గర పోయినా, ఈటల రాజేందర్ గారి దగ్గర పోయినా, కొప్పులీశ్వర్ గారి దగ్గర పోయినా, ఒక్కరని కాదు ప్రతి ఒక్కరి దగ్గరికి నేను ఎప్పుడూ నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నా. నేను అప్పుడప్పుడు సంతోష్కి కూడా ఫోన్ చేసి, హరీష్ కూడా ఫోన్ చేసి చెప్తా ఉంటా, మీరు చేసేది ప్రజా వ్యతిరేకము, మీరు చేసేది. వీళ్ళందరికీ చెప్పేదానికంటే ప్రత్యక్షంగా మీరు సీఎం కేసీఆర్ని కలిసి ఈ విధానాలు తప్పు, మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు అని చేసేటువంటి సాన్నిహిత్యం మీ దగ్గర ఉంది కదా, అలా ఎందుకు చెప్పలేకపోయారు? ఆర్టీసీ సమ్మె కావచ్చు, కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయాల్లో మీరు ప్రత్యక్షంగా కేసీఆర్ని కలిసి ఈ విషయాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేమేమనుకుంటున్నాం అంటే, ఒకటేమో మాకు ప్రగతి భవన్ పోవడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రగతి భవన్ అనేది ఒక సచివాలయం కాదు, ఇట్స్ నాట్ ఏ అఫీషియల్ సెక్రటరియేట్. అయితే మేము అనేక సార్లు సెక్రటరియేట్, ప్రభుత్వం అంటే ఒక కార్యాలయం ఉంటుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనం ఎవరమైనా కానీ ఒక కుర్చీకి విలువిస్తాం, ఆ పదవి కంటే ఎక్కువ కుర్చీకి విలువిస్తాం, ముఖ్యమంత్రి కార్యాలయానికి విలువిస్తాం. అసలు ముఖ్యమంత్రి కార్యాలయమే లేదు, అయితే ఫామ్ హౌస్కి రమ్మంటారు. మేమందుకు పోతాం ఫామ్ హౌస్కి? మాకేం గతి పట్టింది? మొన్న కూడా, ఈ మధ్య కాలంలో కూడా ఈ ధరణి పోర్టల్ మీద, లేకపోతే ఈ సర్వే మీద మేము అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, పఫీస్పేట కేంద్రంగా భూముల మీద మేము అనేక రకాలుగా సదస్సులు పెట్టి స్టేట్మెంట్ ఇచ్చి మీడియా ముందు పోతున్నప్పుడు కూడా మాకేం చెప్పినట్టే, ప్రగతి భవన్ కోటరీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు, నరసింహరావు గారు మీతో కలవడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు కలుస్తారా అని అడిగారు. సో నరసింహరావు అనే వ్యక్తి ఈజ్ అఫీషియల్గా ఆయన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆయన ఒక సలహాదారుడు. ప్రభుత్వ వ్యక్తి అంటే ఎవరు? చీఫ్ సెక్రటరీ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ, లేకపోతే మంత్రులు. మేము వారిని కలిసి మా అభిప్రాయాలు, సూచనలు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. అది కూడా ఆ మంత్రుల కార్యాలయాలకు పోయి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ
ఎక్కడో ఒక ప్రగతి భవన్ రాండి అంటే మీరు ప్రగతి భవన్ను అధికారిక సీఎం అంటే క్యాంప్ ఆఫీస్గా గుర్తిస్తున్నారు గుర్తించినప్పుడు ప్రజా సమస్యల మీద మీరు ముఖ్యమంత్రి స్వయంగా కలిసి వినతి పత్రం సమర్పించవచ్చు ఇప్పుడు క్యాంప్ ఆఫీస్కి మంత్రుల క్యాంప్ ఆఫీసులు ఉంటాయి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ఉంటాయి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కూడా ఉంటుంది క్యాంప్ ఆఫీస్కును ప్రభుత్వ కార్యాలయానికి తేడా ఉంటుంది ఇప్పుడు కలెక్టర్ బంగ్లా అంటాం కలెక్టర్ బంగ్లా కలెక్టరేట్ కాదు కలెక్టరేట్ వేరు కలెక్టర్ బంగ్లా వేరు కాబట్టి అట్లనే ఆయన గనుక ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంటే మేము మా ఖర్చులతోటే మా వాహనాల్లోనే మాకు పోవడానికి అభ్యంతరం లేదు ఇప్పుడు అది ప్రజా దర్బార్ లెక్క ప్రతి ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ చేస్తారు రాజశేఖర రెడ్డి చేసిండు ఇంకా వేరే ముఖ్యమంత్రులు చేసిండు ఆ రోజు కూడా చెన్నారెడ్డి గారు తార్నాకలో తన ఇంట్లో కూడా ప్రజా దర్బార్ చేసిండు ప్రజా దర్బారు క్యాంప్ ఆఫీస్ వేరు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం అంటే మీరే అంటున్నారు కదా అది క్యాంప్ ఆఫీస్ అని కార్యాలయం అంటలేరు ముఖ్యమంత్రి కార్యాలయం అంటే అది సెక్రటేరియట్ మాత్రమే కాబట్టి మేము అనేక సందర్భాల్లో ఆరు సంవత్సరాలు మేము ఇక్కడ సెక్రటేరియట్ కూల్చకముందు మేము వెళ్ళి మేము వినతి పత్రాలు ఇచ్చి వచ్చినాం మేము ముఖ్యమంత్రి గారిని కలవడానికి మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని మేము వినతి పత్రాలు కూడా ఇచ్చి వచ్చినాం కానీ ఎక్కడ అసలు అక్కడ ఆఫీసర్లు ఉండరు వాళ్ళ ఎవ్వరూ ఉండరు కదా చివరికి ఈరోజు దాన్ని పూజ చేసిండ్రు దాని పేరు ఊరు లేకుండా చేసి పడేసిండ్రు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా